నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్. నేను మీ శ్రీలత. ఇప్పుడు మనం ఉసిరికాయ పచ్చడి. కార్తీక మాసంలో మనకు మార్కెట్లో దొరికేటువంటి ఉసిరికాయల్ని మనం 1 మంత్ వరకు స్టోర్ చేసుకునేలా పచ్చికారం యూజ్ చేస్తూ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి కంపల్సరీ తినాలి. చూడండి, నేను ఇక్కడ 1 కేజీ ఉసిరికాయలను తీసుకున్నానండి. ఇవి 2 రకాలు ఉంటాయి, పెద్దవి చిన్నవి. పెద్దవి తీసుకున్నానండి. వీటిని మనం ఒక స్టవ్ పైన పాన్ పెట్టుకొని, పాన్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ 2 గరిటెల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉసిరికాయలను వేసుకొని మనం కుక్ చేసుకుందాం. చూడండి, ఈ ఉసిరికాయల్ని కూడా మీడియం ఫ్లేమ్లో మనం మధ్యలో కలుపుకుంటూ ఒక 5-10 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు కుక్ అయిపోతాయండి. మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. చూడండి, మధ్యలో ఇలా కలుపుకుంటూ మనం ఉసిరికాయల్ని కంప్లీట్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి. మీకు ఎక్కువ రోజులు స్టోర్ అవ్వాలంటే ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తక్కువ రోజులు ఉన్నా పర్వాలేదు అనుకుంటే తక్కువ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా నేను మీడియంగా ఫ్రై చేసుకున్నానండి కంప్లీట్. వీటిని ఫ్రై అయిన తర్వాత మనం ఇలా ఒక స్పూన్తో ప్రెస్ చేసినప్పుడు అవి విడిపోతాయండి. విడిపోయి మధ్యలో గింజ అనేది బయటకు వస్తుంది. ఈ గింజను కూడా మనం ఇలా తీసేయాలి. ఉసిరికాయ అనేది లావుగా ఉంది కాబట్టి కంప్లీట్ ఎట్ ఎ టైం ఒకటి మొత్తం వేసుకోలేని వాళ్ళకు ఇలా విడదీసి గింజల్ని పక్కకు తీసి మనం పోపు పెట్టుకుంటే చట్నీ అనేది బాగా ప్రిపేర్ అవుతుందండి. అలా కూడా గింజ తీయకుండా అలాగే మనం కంప్లీట్ ఉసిరికాయను అలాగే ఉంచి కూడా మనం పోపు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ గింజలు తీసి ఇలా కంప్లీట్ అన్నింటినీ కూడా ఇలా పీసెస్లా ప్రిపేర్ చేశానండి. మనం స్పూన్తో ఒత్తితే ఉడికిన తర్వాత ఈజీగా విడిపోతున్నాయి. వాటి నుండి గింజలు తీసేసి పక్కకు ఉంచుకుందాం. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని దానిలోనికి గ్రీన్ చిల్లీస్ తీసుకొని, ఆ 3 టీ స్పూన్ సరిపోనుగా సాల్ట్ను కూడా, ఇక్కడ నేను కల్లుప్పు దొడ్డుప్పు తీసుకున్నానండి, యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాం. చూడండి, గ్రైండ్ చేసుకున్న తర్వాత పేస్ట్ అనేది గ్రీన్ చిల్లీస్ పేస్ట్ ఇలా ప్రిపేర్ అయింది. ఇలా రెడీ అయినటువంటి పేస్ట్ని మనం పక్కకు ఉంచుకొని పోపు రెడీ చేసుకుందాం. స్టవ్ పైన పాన్ పెట్టుకొని దానిలోనికి నేను ఇక్కడ 1-5 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. 5 గరిటెలతో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు ఆకులను కూడా యాడ్ చేసి, రెడ్ చిల్లీస్ని కూడా కట్ చేసి యాడ్ చేసుకుందాం. అదేవిధంగా ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్నటువంటి గ్రీన్ చిల్లీ పేస్ట్ను కూడా మనం యాడ్ చేసుకొని ఆయిల్లో గ్రీన్ చిల్లీ పేస్ట్ కుక్ అయ్యేలా చూసుకోవాలండి. ఇది 1 ఆర్ 2 మినిట్స్ మనం గ్రీన్ చిల్లీ పేస్ట్ని కూడా ఆయిల్లో కుక్ చేసుకుందాం. చూడండి, కలుపుకొని మనం గ్రీన్ చిల్లీ పేస్ట్ను కూడా బాగా ఆయిల్లో కుక్ చేసుకుంటే చట్నీ అనేది టేస్టీగా రెడీ అవుతుందండి. సో 1 మినిట్ మనం గ్రీన్ చిల్లీస్ పేస్ట్ను కూడా ఆయిల్లో కుక్ చేసుకుందాం. ఈ పేస్ట్ కుక్ అయిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కలుపుకుందాం. చూడండి, మన గ్రీన్ చిల్లీ పేస్ట్ అనేది కంప్లీట్ కుక్ అయిపోయింది కదా. పసుపు, అదేవిధంగా పొట్టు తీసినటువంటి ఎల్లిపాయల్ని కూడా మనం యాడ్ చేసుకుందాం. 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకొని అన్నింటినీ కూడా కలుపుకొని కుక్ చేసుకుందాం. ఇవి కుక్ అయిన తర్వాత మనం, నేను డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి నువ్వులను పౌడర్గా ప్రిపేర్ చేసి తీసుకున్నానండి. మనం నువ్వులను ముందుగా వేయించుకొని దాన్ని మిక్సర్ జార్లోనికి తీసుకొని గ్రైండ్ చేసి తీసుకున్నాను. అలా ప్రిపేర్ చేసుకున్నటువంటి పౌడర్ని నేను 1.5 కప్ కూడా యాడ్ చేసుకున్నాను. మనకి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు అన్నీ కూడా కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు
నువ్వులతో ప్రిపేర్ చేసుకున్నటువంటి పౌడర్ని కూడా యాడ్ చేసుకొని, నేను ఇక్కడ 1.5 కప్పు తీసుకున్నానండి. మనకు నువ్వులు గ్రీన్ చిల్లీ పేస్ట్తో చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది 1 మంత్ వరకు కూడా మనం స్టోర్ చేసుకొని తీసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మనం పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకుంటే. చూడండి, ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఉసిరికాయ ముక్కల్లోనికి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పోపును కూడా యాడ్ చేసి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మీరు, నేను ఒక 5 నిమ్మకాయలను జ్యూస్ తీసుకొని ఆ జ్యూస్ను కూడా దీనిలో యాడ్ చేసుకుందాం. చూడండి, కంప్లీట్ అన్నింటిని కూడా ఈవెన్గా కలుపుకొని తీసుకుందాం. ఇంతే అండి, మనకు పచ్చడి చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. నేను గ్రేవీ అనేది ఎక్కువ మొత్తం ఉండకుండా ముక్కలు కొంచెం గ్రేవీ ఉండేలా చట్నీ అనేది ప్రిపేర్ చేశానండి. చూడండి, ఇప్పుడు టేస్ట్ చూస్తే నాకు సాల్ట్ అనేది సరిపోయింది. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. దీన్ని ఏదైనా ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని ఒక 1 మంత్ వరకు కూడా మనం తినొచ్చండి. ఎంతో టేస్టీగా ఉసిరికాయతో పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఉంటాను మరి.